కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి సామాన్యులకు సైతం మొబైల్ ఫోన్ అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ టెలికాం రంగం సంస్థల ఆఫర్లు పుణ్యమా అంటూ సమాచారం ఇతరులకు చేరవేయటం అత్యంత సులువమైంది ఇటువంటి రోజుల్లోనూ శ్రీకాకుళం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ప్రజలు కమ్యూనికేషన్ లేక ఇబ్బందులు పడుతున్నారు సెల్ టవర్లు అందుబాటులో లేకపోవడంతో సిక్కోలు గిరిపుత్రులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు వారు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఇంటి ముందు దిష్టిబొమ్మలు మాదిరిగా వేలాడుతూ కనిపిస్తున్న ఈ సెలెన్స్ బాటిల్స్ ను చూసారా ఈ సీన్ చూస్తే గ్రామమంతా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులే ఉన్నారనుకుంటే పొరపాటే శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని కేరళ సింగి పంచాయతీలో ఏ గ్రామానికి వెళ్లినా ఇదే సీన్ కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఇంటి ముందు ఓ సెలెన్ బాటిల్ దర్శనమిస్తూ ఉంటుంది మెలియాపుట్టి మండలంలో గిరిజన గ్రామాలకు నేటికి కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో లేదు సెల్ టవర్లు సుదూర ప్రాంతాల్లో ఉండటంతో మొబైల్ సిగ్నల్స్ కోసం స్థానిక గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు సమాచారం అందించడానికి సెల్ సిగ్నల్స్ అందుబాటులో ఉండవు మండలంలోని ముకుందాపురం సవర ముకుందాపురం గుంటుపల్లి గ్రామాల్లో ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా సెల్ సిగ్నల్స్ అందుబాటులో ఉంటే ప్రాంతానికి పరుగులు తీయాల్సిందే రాత్రి వేళ్ళలో ప్రమాదాల బారిన పడే గిరిజనులు కనీసం వన్ నాట్ ఎయిట్ కు కాల్ చేద్దామన్నా సిగ్నల్స్ అందుబాటులో ఉండవు సలాన్ బాటిల్ ఏలాడుతుంటాయి అది వచ్చి పేషెంట్లకు కాదు అది మొబైల్ సిగ్నల్ కోసం పెట్టుంటాం అది ఫోన్ వస్తే అది మొబైల్ పట్టుకొని బయటికి వెళ్ళి మాట్లాడతాం అంతవరకు ఆ సలన్ బాటిల్లో మాట్లాడాలంటే అది సిగ్నల్ కరెక్ట్గా రాదు మా ఊర్లో సిగ్నల్ ఎక్కువగా ఉండదు అది అంటే ఇది బాటిల్ అంటే పెట్టుకుంటాం ఏదో ఒక పాయింట్ అలా వస్తుంటుంది సిగ్నల్ వచ్చే వచ్చేసప్పుడు ఫోన్లు వస్తే ఒక సిగ్నల్ ఉంటుంది అది ఇంట్లోపలంటే సిగ్నల్ రాదు అది సలాన్ బాటిల్ నుంచి బయట తీస్తే సిగ్నల్ పోతుంటుంది అక్కడ ఎక్కడ సిగ్నల్ వస్తే అక్కడ పెడితే మాత్రమే వస్తుంది ఆ విధంగా మేము ఫోన్లో మాట్లాడాలన్నా కొద్ది దూరం బయటికి వెళ్ళాలి ఇంటి గుమ్మం ముందు ఒక్కోసారి మొబైల్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అది ఫోన్ రింగ్ అయినా స్థానం నుంచి అంగుళం కదిలినా ఫోన్ కట్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు సెలెంట్ బాటిల్స్పై ఆధారపడుతున్నారు ఖాళీ సెలెంట్ బాటిల్స్ ను ఇంటి గుమ్మానికి వేలడిదీసి దాన్ని మొబైల్స్ స్ట్రేల్ గా వినియోగిస్తున్నారు ఈ ఇంటికి వెళ్ళినా ఇంటి ముందు ఖాళీ సెలెంట్ బాటిల్ దర్శనమిస్తూ ఉంటుంది రాత్రింబవలు మొబైల్ ఫోన్లను ఇంటి బయట నుంచి సిగ్నల్స్ కోసం కళ్ళు కాయలు ఎదురు ఎదురుచూస్తున్నారు నెల రోజుల క్రితం ముకుందపురంలో విష జ్వరాలు విజృంభించాయి గ్రామంలో ప్రజలు మంచం పట్టిన ఉన్నతాధికారులతో సమాచారం ఇద్దామంటే సెల్ సిగ్నల్స్ అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు అత్యవసర పరిస్థితిలో కొండ ప్రాంతాలను దాటుకుంటూ దిగువకు వచ్చి వైద్య సేవలు పొందుతున్నామని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేరళ సింగి పంచాయతీకి కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు మా ఊరికి నేటికి ఇంచుమించు ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అంటే సౌకర్యం అనేది లేదు ప్రాబ్లం ఏంటంటే మాకు కమ్యూనికేషన్ అనేది లేదు మా ఊరికి అది మేము ప్రతి ఇంట్లో ఒక సెలూన్ బాటిల్ పెట్టించుకొని దాన్ని సెల్ ఫోన్లు పెట్టించుకొని ఏల పెట్టించుకొని అది ఎప్పుడూ సిగ్నల్ వస్తే ఎవరితోనో మాట్లాడవలసి వస్తుంది లేదంటే బయటకు ఒక హాఫ్ కిలోమీటర్లు వన్ కిలోమీటర్ దూరం వెళ్ళి ఫోన్ చేసుకోవాల్సి వస్తుంది ఇది చాలా దారుణంగా ఉంటుందండి మా ఊర్లో ఏ ఒక్క పొరపాటున ఇది ఒక ఎవరైనా డెలివరీ అవలసిన వాళ్ళైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేయాలన్నా దేనికైనా సరే ఈ ఎటువంటి ఇంటిమేషన్ అయినా సార్ బయట వాళ్ళకి అంద చేయలేం సార్ కిలోమీటర్లు కిలోమీటర్ ఉన్నారా వెళ్ళి ఫోన్ చేయాలి